తెలుగుదేశం పార్టీ ఓ అబద్ధాల ఫ్యాక్టరీగా మారిపోయింది నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నిజం చెప్పరని తెలుగు ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆయన బాటలోనే నడుస్తున్నారు అవినీతి కేసులో అడ్డంగా బుక్కై జైలుకెళ్లిన మాజీ సీఎం చంద్రబాబు బెయిల్ కోసం నానా తంటాలు పడ్డారు అందరికీ చూస్తూ చివరికి కంటికి చికిత్స పేరుతో తాత్కాలిక బెయిల్ పొంది బయటకొచ్చారు కానీ బయటకు రాగానే రోగాలన్నీ ఎగిరిపోయాయి నడునొప్పి బాధిస్తోందని కూడా చెప్పిన చంద్రబాబు ఏకంగా పద్నాలుగు గంటల పాటు ర్యాలీలో పాల్గొన్నారు టీడీపీ అబద్ధాల ఫ్యాక్టరీపై విశ్లేషణ చూద్దాం ఎలాగైతేనేమి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాత్కాలికంగా ఆయన జైలు నుంచి బయటపడ్డారు ఆయన లాయర్లు కోర్టులు చేసిన వాదనకు జైలు నుంచి విడుదలైన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి చాలా తేడా కనిపించింది కోర్టులో లాయర్లు చెప్పింది వింటే చంద్రబాబుకి ఏదో చాలా సీరియస్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అనుకోవాల్సి వచ్చేది ఆయన వృద్ధుడైనందున జైల్లో అనేక బాధలు పడుతున్నారేమో అన్న అనుమానం కల్పించగలిగారు ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా సంస్థలైతే అమ్మో చంద్రబాబుకిలా అయ్యో చంద్రబాబుకిలా అంటూ సానుభూతి కథనాలు రోజు ప్రచారం చేసి జనాన్ని గందరగోళానికి గురి చేయడానికి యత్నించారు పాపం గౌరవ న్యాయమూర్తి కూడా మానవత్వంతో జాలి తలిచి కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ ఇవ్వడానికే మొగ్గు చూపారు ఏవో కొన్ని కండిషన్లు పెట్టి బెయిల్ ఇచ్చి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొంది తిరిగి నవంబర్ ఇరవై ఎనిమిదిన జైలుకు రమ్మని చెప్పారు ఆ వెంటనే చకచక విడుదల ప్రక్రియ జరిగి చంద్రబాబు జైలు బయట ఉన్న టీడీపీ కార్యకర్తలను నేతలను కలుసుకున్నారు ఆ సందర్భంగా ఆయన కొద్దిసేపు మాట్లాడినప్పుడు కానీ జనంలో ఉన్నప్పుడు కానీ అసలు బలహీనంగానే కనిపించలేదు ఎప్పటి మాదిరే తనదైన శైలిలో మైక్ కూడా పుచ్చుకున్నారు తనకు మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపి తాను తప్పు చేయలేదని మరోసారి తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు అంత అనారోగ్యం ఉందని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత పన్నెండు గంటలకు పైగా ఊరేగింపులో పాల్గొనగలగడం అంటే ఏమని అనుకోవాలి జైల్లో ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ప్రచారం చేశారు చంద్రబాబు కుటుంబం కానీ వారి లాయర్లు కానీ చంద్రబాబు ఆరోగ్యం ఏదో బాగా క్షీణించిపోయిందేమోనన్న సందేహాలు లేవనెత్తారు లోకేష్ సైతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై భద్రతపై చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది న్యాయ వ్యవస్థలో అబద్ధాలు ఆడి తాత్కాలిక బెయిల్ పొందవచ్చని రుజువు చేసిన ఘనత మాత్రం తెలుగుదేశంకే దక్కింది మామూలుగా అయితే ఇలాంటి కేసుల్లో న్యాయమూర్తులు మెడికల్ బోర్డులకు రిఫర్ చేస్తుంటారు కానీ ఇక్కడ చంద్రబాబు సీనియారిటీ ఆయన చేసిన పదవులు ఉపయోగపడి ఉండవచ్చు వాటిని కూడా పరిగణనలో తీసుకుని గౌరవ న్యాయస్థానం చంద్రబాబు కోరుకున్నట్లుగా టెంపరీ బెయిల్ ఇచ్చి ఉండవచ్చు అదే సమయంలో పూర్తిస్థాయి కండిషన్లు పెట్టకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించింది మళ్ళీ సిఐడి వారు చంద్రబాబు ర్యాలీలు చేయకుండా రాజకీయ ప్రసంగాలు చేయకుండా మీడియాతో మాట్లాడకుండా కట్టడి చేయాలని కోరవలసి వచ్చింది లోకేష్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేశారని ఇంతకాలం ఆరోపించేవారు మరి ఏ వ్యవస్థను ఆయన మేనేజ్ చేసి తండ్రికి తాత్కాలిక బెయిల్ ఇప్పించారో చెప్పాలి కేవలం మానవత్వం రీత్యా ఇచ్చిన బెయిల్ను కూడా టీడీపీ దుర్వినియోగం చేసింది అదేదో మొత్తం కేసును కొట్టివేసినట్లు హడావుడి చేశారు టపాసులు పేల్చేశారు న్యాయం గెలిచిందని నిజం గెలిచిందని ప్రచారం చేశారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రాజమండ్రి జైలు వద్ద మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశించి బూతులు మాట్లాడారు ఇంకో సంగతి చెప్పాలి జైలు వెలుపల చంద్రబాబు మనోడు దేవాన్షి కూడా కలిశాడు మరి ఆయనకి ఇప్పుడైనా నిజం చెప్పారో లేదో తాత జైలు నుంచి బయటికి వచ్చారని చెప్పారో లేక ఏదో విదేశం నుంచి అక్కడికి వచ్చారని చెప్పారో తెలియదు అన్నం మెతుకు పట్టుకుంటే చాలు అది ఉడికిందో లేదో చెప్పడానికి టీడీపీని అబద్ధాల పార్టీగా మార్చేశారని చెప్పడానికి ఒక్క ఉదంతం చాలు ఈ యాభై రెండు రోజులు టీడీపీ కానీ చంద్రబాబు కానీ చేసిన విన్యాసాలు గమనిస్తే ఆశ్చర్యం ఇస్తుంది ఎవరైనా పరిశోధన చేయదలిస్తే మంచి సబ్జెక్ట్ అవుతుంది వారికి పిహెచ్డీ రావడం ఖాయం న్యాయ వ్యవస్థను డబ్బు ఉంటే ఎలా వాడుకోవచ్చో ఎన్ని రకాల పీషన్లు వేయవచ్చో ఎలా వాదనలు చేయవచ్చో తెలుసుకోవాలంటే చంద్రబాబు జైలు ఉదంతం ఒక పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అని భావించవచ్చు వెకేషన్ బెంచ్లో టీడీపీ లాయర్లు చేసిన నాట్ బిఫోర్ మీ విన్యాసం కూడా ఒక చరిత్రే జైలు నుంచి బయటపడడానికి ఎన్ని ట్రిక్కులు ప్లే చేశారో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందంటే ఇలాంటి వ్యక్త ఉమ్మడి ఏపీని కానీ విభజిత ఏపీని కానీ పదమూడున్నరేళ్ల పాటు పాలించింది అని విస్తుపోవలసిందే మ్యానిపులేషన్స్లో చంద్రబాబు దిట్ట అని అంతా భావిస్తారు ఒకవైపు కేసు కొట్టివేయడానికి కోర్టులు వెచ్చించి లాయర్లను రంగంలో దించారు మరోవైపు ఎలాగలా మధ్యంతర పేరుపై బయటకు రావాలని కొత్త కొత్త ఎత్తుగడలు వేశారు చంద్రబాబు ఆరోగ్యంపై భార్య భువనేశ్వరి కుమారుడు లోకేష్ ఒక్కోసారి ఒక్కో మాట చెప్పారు భద్రత గురించి ఎన్ని కల్పితాలైనా చెప్పడానికి వెనుకాడలేదు నకిలీ లేఖలు సృష్టించారంటే ఏమనుకోవాలి కోర్టు వారికి కొద్ది రోజుల క్రితం చంద్రబాబు రాసిన ఒక లేఖ చూడండి ఎన్ని అబద్ధాలు అడ్డగోలు ఆరోపణలు చేశారో ఇట్టే తెలిసిపోతుంది రాజమండ్రి జైల్లో ఆయనకి భయమేసిందట ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని తీవ్రవాదులు వచ్చి తనపై దాడి చేస్తారేమోనని మరి అంత భద్రతా సమస్య ఉన్న వ్యక్తి ఇంతకాలం జనం మధ్యలో రోడ్ల మీద ఎలా తిరగగలిగారు అప్పుడేమో సేఫ్ జైల్లో భద్రతా వలయంలో ఉంటేనేమో అన్సేఫ్ చిత్రమే జైలు నుంచి విడుదలైన తర్వాత అంతమంది జనంలో ఎలాంటి జంకు లేకుండా చంద్రబాబు నిలబడి మాట్లాడారు మరి దీన్నేమనాలి ఆయన భద్రత ఏమైపోయింది ఆయన అనారోగ్యం ఏమైపోయింది తనకు కంటి ఆపరేషన్ చేయాలట వీటిలో ఏ ఒక్కటి నిజమైనా తప్పు లేదు కానీ అత్యధికం అబద్ధాలే అవుతుండడమే బాధాకరం చిత్రం ఏమిటంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకసారి చంద్రబాబును ఉద్దేశించి ముసలాయన అని అన్నారు అంతే చంద్రబాబుకు ఎక్కడ లేని కోపం వచ్చింది నేను ముసలాన్ని కాదు జగన్ కంటే ఫిట్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తానని బహిరంగ సభల్లో సమాధానం చెప్పేవారు తీరా జైల్లో పడ్డాక అమ్మో నా వయసు డెబ్భై మూడేళ్ళు ఈ ఏజ్లో ఇలా నిర్బంధిస్తారా నాకు ఆ జబ్బు ఉంది ఈ జబ్బు ఉంది కంటి శుక్లాల ఆపరేషన్ జరగాలి అని బెయిల్ వచ్చిందాక గోల గోల చేశారు తెలుగుదేశం నేతలు ఆయన కుటుంబ సభ్యులు వారి లాయర్లే చంద్రబాబును ముసలాయని కింద తేల్చారు కోర్టులో కూడా అదే వాదన వినిపిస్తున్నారు జైలు నుంచి బయటకు వచ్చాక దగ్గరదారి వదిలి దూరం మార్గం గుండా గంటల తరబడి వాహనాల్లో రోడ్డు మార్గంలో ప్రయాణించడాన్ని ఏమనాలి న్యాయ వ్యవస్థను ఎలాగైనా మాయ చేయగలిగామన్న ధైర్యంతోనే ఇలా చేస్తున్నారా సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఆసక్తికర కామెంట్ గురించి చెప్పాలి చంద్రబాబు కుటుంబంలోని ఆ నలుగురైనా నిజాలు మాట్లాడుకుంటారా లేదా అన్నది ఆ కామెంట్ దీనికి ఎవరు జవాబిస్తారు టీడీపీ నేతలు కొందరు సత్యమేవ జైతే అంటూ భారీ ప్రకటనలు చేశారు అది సత్యమేవ జైతేనా లేక అసత్యమేవ జైతేనా అన్నది వారికి తెలియదా